మసాలా ఫుడీస్ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా సుతిపెత్తిని గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 2 కప్పుల మినపప్పును 6 to 8 hours బాగా నానబెట్టుకుని పొట్టు తీసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా గ్రైండర్ లో వేసుకోవాలి. గారెలు మినపగుళ్ళు కంటే పొట్టుతో ఉన్న పప్పుతోనే బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈలోగా పిండి గ్రైండ్ అయ్యే గ్యాప్ లో మనం గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ ని హీట్ చేసుకుందాం. గ్రైండర్లో పిండి రుబ్బుతున్నప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదన్న విషయం గుర్తుంచుకోవాలి. పిండి కన్సిస్టెన్సీలోకి రాగానే తీసేసుకోవాలి. మరీ బాగా మెత్తగా అయిపోయినా వాటర్ యాడ్ చేసినా గారెలు నూనె పీల్చేస్తాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముందుగా చిన్న బౌల్లో చిలికిన మజ్జిగను పక్కన పెట్టుకుని చేతిని ఆ మజ్జిగలో తడి చేసుకుంటూ గారెలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గారెలకి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవే గారెలతో మనం ఆవడలు ఎలా తయారు చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.